అధికారం కోసం ఎంత నీచానికైనా ఎంత డర్టీ పాలిటిక్స్ అయినా చేయడానికి చంద్రబాబు నాయుడు రెడీగా ఉంటాడని మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోడీ గారిని ముఖ్యమంత్రిగా పనికిరారని అప్పుడు ఉరి తీయాలని ఒకసారి, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా పనికిరారని చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు నల్ల జెండాలు ఎగరేయటం అంతా కూడా ఇంకా మోడీ గారు మర్చిపోయి ఉండరని నేను అనుకుంటున్నాను. అలాగే అమిత్ షా గారు తిరుమలకు వచ్చినప్పుడు ఆయన కారు మీద రాళ్ళు వేయించిన చరిత్ర ఉంది. అలాగే బీజేపీతో చక్కగా ప్రయాణించి వాళ్ళ సొంత లాభాలు చేసుకొని ఆ తర్వాత కాంగ్రెస్తో జతగట్టి ఏ విధంగా బీజేపీని మళ్ళీ దిగజారుడు రాజకీయాలు చేసి వాళ్ళని మాట్లాడారో మనం చూసాం. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ను వదిలి మళ్ళీ బీజేపీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అంటే ఏ ఎండక గొడుగు పట్టే రకం చంద్రబాబు నాయుడు. తన పవర్ కోసం, తన సీఎం చైర్లో కూర్చోవటం కోసం ఎంత నీతిమాలిన పని అయినా చేయటానికి, ఎవరితో పొత్తు పెట్టుకోవడానికైనా రెడీగా ఉన్నాడనేది మరోసారి అర్థమైంది. సో మోడీ గారు తెలుసుకోవాలి, తన తల్లిని, తన భార్యని తిట్టి, తనని ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ అన్న గౌరవం కూడా లేకుండా తిట్టిన చంద్రబాబు నాయుడిని దూరంగా పెడితే అందరికీ మంచిది. తాను జైల్లో నుంచి బయటికి రావటం కోసం ఏ విధంగా లోకేష్ పురంధేశ్వరి గారి కాళ్ళు పట్టుకొని ఏ విధంగా అమిత్ షాని కలిశారో మనం చూసాం. ఆ తర్వాతే బెయిల్ వచ్చిందంటే చాలామందికి కూడా అనుమానాలు వచ్చాయి. అంటే ఏమి సర్దుబాటు జరిగింది, ఏమి కమిట్మెంట్ జరిగింది, ఎందుకు విడుదల చేశారో కూడా చెప్పాల్సిన బాధ్యత ఇద్దరి మీద కూడా ఉంది. అండ్ ఈరోజు మళ్ళీ చూస్తే కాంగ్రెస్ని కాదని, ఏ విధంగా కాంగ్రెస్కి తెలంగాణలో సపోర్ట్ చేశామని చెప్పి వాళ్లే జెండాలు ఎత్తుకొని కాంగ్రెస్ మీటింగ్లకు వెళ్లారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. రేవంత్ ప్రమాణ స్వీకారం రోజు కూడా తెలుగుదేశం పార్టీ జెండాలతో ప్రత్యక్షమయ్యారు. అలాంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో మరి బీజేపీలో చేరటానికి మళ్ళీ అమిత్ షా గారి దగ్గరికి వెళ్తున్నాడు అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బీజేపీ ఈరోజు అధికారంలో ఉంది, అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు ప్రజలు చీత్కరించిన చంద్రబాబు నాయుడిని మళ్ళీ దగ్గరికి చేరితే వాళ్ళకు కూడా మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. మరి ఈరోజు మళ్ళీ కలిస్తే ఖచ్చితంగా ప్రజలు వీళ్ళని చీత్కరించుకుంటారు.